హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, ట్యాప్ సెలక్షన్ కమిషన్ నుంచి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. 3,259 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. వీటిలో 2,359 పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి జనరల్ కేటగిరీ అయితే 10 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 15 సంవత్సరాల వరకు కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్కి ఈక్వివాలెంట్ కోర్సు పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. మిగిలినటువంటి అభ్యర్థులందరూ కూడా 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ విధానంలో ఫీ పేమెంట్ చేసే అవకాశం ఉంది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 18 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ అనే లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకునే పేజ్ దగ్గరికి వెళ్ళిపోతారు. అలాగే 18వ వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ డేట్స్ని కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 ఎగ్జామినేషన్స్ 2018 మార్చి 4 నుంచి 2018 మార్చి 26 వరకు కూడా జరుగుతాయి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే సిహెచ్ఎస్ఎల్ టైర్ 2 ఎగ్జాము 2018 7/8 జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే 3 స్టేజెస్లో రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. టైర్ 1లో ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్ని టైర్ 2కి పిలుస్తారు. టైర్ 2లో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి టైపింగ్ టెస్ట్ అనేది చేస్తారు. ఈ టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫయింగ్ నేచర్లోనే ఉంటుంది. టైర్ 1, టైర్ 2లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. అయితే రిక్రూట్మెంట్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, అలాగే సిలబస్ ఏంటి అనే అంశాల గురించి ఆల్రెడీ నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో డిస్క్రిప్షన్లో సిలబస్కి సంబంధించినటువంటి వీడియో లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏ రకంగా ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఏ రకంగా ఉంటుంది అనే డీటెయిల్స్ని మీరు చూసే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మంచి నోటిఫికేషన్. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో చేరేలాగా షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మంచి నోటిఫికేషన్ మిస్ అవ్వకండి. అప్లై చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ అనే లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకునే పేజ్ దగ్గరికి వెళ్ళిపోతారు. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ కూడా పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఈ జాబ్స్కి సంబంధించి మరిన్ని వివరాలు చూసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది సిహెచ్ఎస్ఎల్ పోస్టల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.